రోజు ఉదయాన్నే టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది కదండి, లేదా రోజుకి ఒకసారైనా టీని తాగుతూ ఉంటారు. అలా ఇష్టంగా తాగే టీని పర్ఫెక్ట్గా రోజు ఒకటే అద్భుతమైన టేస్ట్తో రావడానికి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టీ పెట్టుకుంటే కనుక టీ అనేది ఎప్పుడు పెట్టినా ఒకేలాగా ఒకటే టేస్ట్తో ఇంకా ఒకటే కలర్తో వస్తుంది. నేను రోజు ఉదయాన్నే పెట్టే టీ ఏ విధంగా పెడతానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. తర్వాత 1-2 యాలకులు, ఇలాచీ అంటారు కదా, వాటిని దంచుకొని ఈ వాటర్లో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 2 ఫుల్ టేబుల్ స్పూన్ టీ పౌడర్. నేనైతే తాజ్ మహల్ టీ పౌడర్ వాడుతున్నానండి, మీరు ఏ టీ పౌడర్నన్నా యూజ్ చేయొచ్చు. ఈ నీళ్ళల్లోనే 1-2 రేకుల కుంకుమ పువ్వుని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్ అండి, కలర్ కొంచెం డార్క్గా రావడం కోసం ఈ కుంకుమ పువ్వు అనేది నేను యాడ్ చేశాను. తర్వాత నేనైతే 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేశాను. మీ షుగర్ టేస్ట్ని బట్టి మీరు షుగర్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేయాలి. తర్వాత 1-2 నిమిషాలు ఇలా డికాషన్ అంతా బాగా మరిగాక అందులో 2 గ్లాసుల చిక్కటి పాలు, కొంచెం కూడా నీళ్లు కలపని చిక్కటి పాలని నేనైతే వేసుకుంటున్నాను. పాలు వేసుకున్నాక 3 నుంచి 5 నిమిషాల పాటు ఈ టీని మొత్తాన్ని మనం సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగినట్టయితే టీ చాలా చిక్కగా కమ్మగా రెడీ అవుతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను పెట్టిన ఈ టీ 4 గురికి కరెక్ట్గా సరిపోతుందండి. లేదు కొంచెం టీ ఎక్కువ తాగుతాం అనుకునే వాళ్ళకి 3 గురికి కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కసారి ఈ కొలతలతో పెట్టడం గనక మీరు ట్రై చేసినట్టయితే రోజు ఇదే అలవాటు అయిపోతుంది. సో రోజు ఒకలాగే మనం టీని చాలా టేస్టీగా పెట్టుకుంటాం. నేను పెట్టిన ఈ టీ ఏ విధంగా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.